అటకెక్కిన ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ సంఘాల నేతలకు కనీసం అపాయింట్మెంట్లు కూడా కరువే. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జంకుతున్న ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులకు ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేకుండా ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీదే. అయితే అన్ని ప్రయోజనాలు కూడా పెండింగ్లోనే. 2019కి ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి చంద్రబాబు దిగిపోయే నాటికి 3 డిఏ పెండింగ్లు అయితే ఉన్నాయి. ఎన్నికలు కూడా వచ్చే సమయానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్క డిఏ కూడా పెండింగ్ లేకుండా చెల్లించింది. 2024 జులై 1 నుంచి చెల్లించాల్సిన డిఏ మాత్రమే ఇప్పుడు పెండింగ్లో అయితే ఉంది. 2014-15 నుంచి 2018-19 వరకు డిఏ ఏరియన్స్ పెండింగ్లో ఉన్నాయి. 2 సిలిండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవి కూడా ఆర్థిక సంవత్సరంలోనివే. అయితే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏపీజీఎల్ఐ చెల్లింపులు పెండింగ్లో అయితే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జీపీఎఫ్ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో ఉద్యోగి సగటున 3 లక్షల నుంచి 5 లక్షల వరకు చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. పెన్షన్ చెల్లింపులో కూడా తీవ్ర జాప్యం జరుగుతుంది. పెన్షనర్ల ప్రయోజనాలు అనేకం పెండింగ్లో ఉన్నాయి. కానీ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరో దీనిపై స్పందన అయితే పరిస్థితి అయితే లేదు. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి చెల్లించాల్సిన డిఏ బకాయిల్లో అనేక జాప్యాలు అయితే జరుగుతున్నాయన్నమాట ఏపీలో ఉద్యోగులకు సంబంధించి. సో మరి ఇది ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు. ఉద్యోగ సంఘాలందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్ని విడుదల చేయించుకునేలాగా అయితే కృషి చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. సో ఇది మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సబ్స్క్రైబ్